హెచ్పీ నెవర్ స్టాప్ లేజర్ 1000, ఎంఎఫ్పీ 1200 మరియు హెచ్పీ లేజర్ ఎన్ఎస్ 1020, ఎంఎఫ్పీ 1005 ప్రింటర్ సిరీస్లో పేపర్ పికప్ సమస్యలను ఎలా పరిష్కరించాలి? మీ హెచ్పీ నెవర్ స్టాప్ లేజర్ లేదా లేజర్ ఎన్ఎస్ను కాగితం తీయకపోయినా లేదా కాగితం లోడ్ చేయకపోయినా దాన్ని ఇలా పరిష్కరించండి. నాణ్యత లేని కాగితం లేదా తప్పుగా లోడ్ చేయబడిన కాగితం ప్రింటర్ కాగితాన్ని తీసుకోకుండా చేస్తుంది. ఇన్పుట్ ట్రే మూతను తీసి పేపర్ గైడ్లను బయటకి లాగి ఆపై ఇన్పుట్ ట్రే నుండి కాగితం స్టాక్ను తొలగించండి. ఇన్పుట్ ట్రే ప్రాంతం లోపల చూడండి మరియు ఏదైనా కాగితం లేదా అడ్డంకులు ఉంటే వాటిని తొలగించండి. ఇన్పుట్ ట్రే నుండి తీసివేసిన కాగితాన్ని పరిశీలించండి. ఆపై నలిగినా చిరిగినా లేదా వేరే పరిమాణంలో ఉన్నా లేదా వేరే రకమైన కాగితాలను తొలగించండి. కాగితపును స్టాక్ను తీసుకుని అన్ని కాగితాల మూలలను సమలేఖనం చేయడానికి చదునైన ఉపరితలంపై నొక్కండి. ఇన్పుట్ ట్రేలో స్టాక్ను లోడ్ చేయండి. గరిష్టపూర్వక పరిమితిని మించకుండా చూసుకోండి. పేపర్ స్టాక్ను తాకుతున్న ఏదైనా గైడ్లా ఉంటే దానిని సర్దుబాటు చేయండి. ఆపై ఇన్పుట్ ట్రే మూతను మళ్లీ ఇన్స్టాల్ చేయండి. పత్రాన్ని మళ్లీ ముద్రించండి. లోపం కొనసాగితే తదుపరి దశకు కొనసాగండి. పేపర్ పిక్ రోలర్పై దుమ్ముదూలి వంటివి కాగితాన్ని తీసుకోవడంలో సమస్యలను కలిగిస్తాయి. రోలర్లను శుభ్రం చేయడానికి ఒక మెత్తటి గుడ్డ మరియు స్వేదన లేదా ఫిల్టర్ చేసిన నీటిని తీసుకోండి. ప్రింటర్ ఆన్లో ఉన్నప్పుడు పవర్ కార్డును డిస్కనెక్ట్ చేయండి. ఇన్పుట్ ట్రే మూతను తీసివేసి పేపర్ గైడ్లను బయటకు లాగండి. ఆ తరువాత ఇన్పుట్ మరియు అవుట్పుట్ ట్రేలలో ఉన్న అన్ని కాగితాలను తొలగించండి. మీ ప్రింటర్కు స్కానర్ ఉంటే దానిని పైకి ఎత్తండి. తర్వాత పైనున్న మూతను తెరవండి. ఇమేజింగ్ డ్రమ్తో పనిచేస్తున్నప్పుడు డ్రమ్ యొక్క ఉపరితలాన్ని తాకకుండా ఉండండి. ప్రింటర్ నుండి ఇమేజింగ్ డ్రమ్ను తొలగించడానికి హ్యాండిల్ లాగండి. ఆపై ఇమేజింగ్ డ్రమ్ను పక్కన పెట్టండి. గుడ్డను నీటితో తడిపి ఎక్కువ ఉన్న నీళ్లను తొలగించడానికి దాన్ని పిండండి. ఏదైనా దుమ్ము ధూళి ఉంటే తొలగించడానికి ఆ గుడ్డతో పిక్ రోలర్ను శుభ్రం చేయండి. రోలర్ మొత్తాన్ని పూర్తిగా శుభ్రం చేయండి. రోలర్ 10 నిమిషాలు ఆరనివ్వండి. ఇమేజింగ్ డ్రమ్ను తిరిగి ప్రింటర్లోకి జారవిడవండి. పై మూతను మూసివేసి మీ ప్రింటర్కు స్కానర్ ఉంటే దానిని కిందికి దించండి. పవర్ కార్డును తిరిగి కనెక్ట్ చేయండి మరియు ప్రింటర్ స్వయంచాలకంగా ఆన్ అవుతుంది. అలా కాకపోతే ప్రింటర్ను ఆన్ చేయండి. గరిష్టపూర్వక పరిమితి మించకుండా ఇన్పుట్ ట్రేలో కాగితాలను లోడ్ చేయండి. పేపర్ స్టాక్ను తాకుతున్నా ఏదైనా గైడ్లా ఉంటే దానిని సర్దుబాటు చేయండి. ఆపై ఇన్పుట్ ట్రే మూతను మళ్లీ ఇన్స్టాల్ చేయండి. పత్రాన్ని మళ్లీ ముద్రించండి. సమస్య కొనసాగితే ప్రింటర్ సర్వీస్ చేయండి. సర్వీస్ మరియు వారంటీ ఎంపికల కోసం హెచ్పీని సంప్రదించండి.